జనవరి 9 దేశంలో ఇతర రాష్ట్రాలకు ఏమో కానీ తెలుగు నేలకు ఓ ప్రత్యేకతను అది రాజకీయంగా సంతరించుకున్న రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ గుర్రంలో దౌడుతిస్తున్న ఓ పార్టీ పాలనకు కళ్ళెం వేసిన రోజు ఈ రోజు. ఆ కళ్ళెం వేసిన ఒకే ఒకడు దట్ ఈస్ ఎన్టీఆర్. 1983 జనవరి 9వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు గురించి ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంక్షేమం కోసం ఓ పథకం ప్రవేశపెట్టాలన్నా, సొంత పార్టీలో అసమ్మతి చెలరేగినా, ఓ మంత్రిని మార్చాలన్నా, నాయకుల మధ్య పంచాయతీ అయినా, చివరకు ముఖ్యమంత్రిని సైతం మార్చాలన్నా అందరి చూపు ఒకవైపే, అందరి ప్రయాణం ఒకవైపే. అదే దేశ రాజధాని ఢిల్లీకి. అంతేకాదు వారంతా పార్టీ అధిష్టానం ముందు ఆంధ్ర నాయకుల్లోని సీనియర్లు సూపర్ సీనియర్లు అంతా వయస్సుతో నిమిత్తం లేకుండా చేతులు కట్టుకుని జీ హుజూర్ అంటూ అనుష్ఠానం చేస్తే ఎప్పటికో హస్తం పార్టీ అధిష్టానం ప్రసన్నమై ఆంధ్రప్రదేశ్ వైపు ఓ చూపు చూస్తే చూసేది లేకుంటే అది లేదు. అలా ఎన్నోసార్లు కాంగ్రెస్ నేతలు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడుతుంటే అలాంటి పాలనను అందిస్తున్న హస్తం పార్టీ నేతల నుంచి పాలనా పగ్గాలను ఎన్టీఆర్ అందుకొంది ఈ జనవరి 9వ తేదీనే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్లు అంటూ వారి కోసం తప్పించి పేదవాడికి 2 రూపాయలకే కిలో బియ్యం అందించటమైతేనేమి, తెలుగింటి ఆడపడుచులకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించటమైతేనేమి, రైతులకు సబ్సిడీపై విద్యుత్ ఇవ్వటమైతేనేమి, పేదవారికి పక్కాగా పక్కా ఇళ్లు కట్టించటమైతేనేమి, జనతా వస్త్రాలు సగం ధరకే అందించడమైతేనేమి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచడమైతేనేమి, బీసీలకు సైతం రాజకీయంగా ఉన్నతి కల్పించడమైతేనేమి, అలాగే పార్టీలో యువతకు పెద్దపీట వేయటమే కాదు అప్పటి వరకు ఎవరో ఏమిటో ముక్కు ముఖం తెలియని వారిని సైతం రాజకీయాల్లోకి తీసుకురావటం, అదేవిధంగా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న వారందరికీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లిచ్చి వారందరినీ చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది అంటే అదంతా ఎన్టీఆర్ అనే ఎంట్రీ కార్డుతోనే సాధ్యమైందనే ఓ టాక్ అయితే నేటికి తెలుగునాట సవారీ చేస్తోందంటే అదంతా సైకిల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహానాయకుడు ఎన్టీఆర్తే. నిజాయితీకి ముక్కుసూటితనానికి, అమాయకత్వానికి, హీరోయిజానికి అసలు సిసలు నిలువెత్తు రూపం ఎన్టీఆర్. అలాంటి ఆయన తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అంటే ఎవరు మాత్రం కదలిరారు, ఎవరు మాత్రం ఆయన పిలుపునకు కదిలిపోరు. అందుకే అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయనకు అంతగా బంపర్ మెజారిటీ వచ్చినట్లు జనవరి 5వ తేదీనే ఫలితాలు వెలువడినా 1983 జనవరి 9న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు నేలపై తెలుగువాడి ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి జస్ట్ 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలుగువాడిలో వాడి వేడి ఇలా ఉంటుందంటూ ఢిల్లీలోని నాటి పాలకులకు రుచి చూపిన కథానాయకుడు ప్లస్ మహానాయకుడి నందమూరి నాయకుడు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలే కానీ అది ప్రతి తెలుగువాడిలోని ఓ ఎనర్జీ.